నమస్తే అండి, నేను డాక్టర్ బాలాజీ సంతోష్, ఎంపీటీఆర్తో ఫిజియోథెరపిస్ట్ అండి. నాకు నేను ఇన్హౌస్ ఇన్ క్యూన్సన్నారే హాస్పిటల్ అండ్ ఎస్కే ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ పెంచరపాలెం విశాఖపట్నంలో కూడా నాది కొత్తగా రీహాబిలిటేషన్ సెంటర్ ఉందండి. నేను ఇప్పుడు మీకు కామన్గా జనరల్గా ఈ కాలంలోని వస్తున్న వెరీ కామన్ ప్రాబ్లం వెట్టిగో. వెట్టిగో గురించి మీకు నేను చెప్దాం అనుకుంటున్నానండి. కొన్ని విషయాలు వెట్టిగో గురించి మీకు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. వెట్టిగో అంటే ఏంటి అంటే తల తిరగడం అని అంటారు, కళ్ళు తిరగడం అని కూడా అంటారండి. ఇది కామన్గా ఈ వెట్టిగో అనేది ఎందుకు వస్తుంది ఈ మధ్యన అంటే దానివల్ల కాంప్లికేషన్స్ గురించి మళ్ళీ నేను చెప్తానండి. దాని బిఫోర్గా వెట్టిగో అనేది ఏంటి అంటే మీకు చెప్తాను చూడండి. పడుకోని తగ్గానే కళ్ళు తిరగడం కానీ, లేకపోతే ప్రొలాంగ్ టైం కూర్చొని తగ్గానే కళ్ళు తిరగడం కానీ ఉంటే ఇది వెట్టుకో కింద ఇచ్చేస్తారండి కామన్గా. లేదు అంటే ఇప్పుడు ఒకవేళ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారు, ప్రొలాంగ్గా ఒక 5 డేస్ 6 డేస్ పడుకొని ఉంటారు, వాళ్ళకి ఒకేసారి మనం నించుని పెట్టామనుకోండి అది వెట్టుకో, అంటే పోస్చరల్ వెట్టుకో అంటారు దాన్ని. ఈ వెట్టుకో అనేది ఎందుకు వస్తుంది అంటే అండి, ఈ మధ్యన కామన్గా సిల్లీ రీజన్స్ అండి. వెట్టుకో ఎందువల్ల వస్తుందంటే ఇప్పుడు చాలామంది సెల్ఫోన్ ఎక్కువ చూడడం వల్ల, టీవీలు చూడడం వల్ల దాని యొక్క ప్రభావం బ్లూ లైట్ అనేది మన కంటి మీద ఎంతో ఒకటి ఉండడం వల్ల దానివల్ల వస్తుందని పెట్టుకో. లేదంటే ఇప్పుడు కామన్గా ఏంటంటే సెల్ ఫోన్ పడుకొని చూడడం వల్ల, ఒకే పొజిషన్లో సెల్ ఫోన్ని అలాగ పెట్టుకొని చూడడం వల్ల కూడా ఈ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని పూసలు ఉంటాయండి. ఈ పూసల్ని కదలిక లేకుండా ఒకే పొజిషన్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగి అక్కడ మజిల్స్ అన్ని ఫెటిక్ అయిపోయి దానివల్ల కూడా ఈ వెట్టుగో వస్తుంటుందండి. సర్వైకల్ స్పాండైలైటిస్ వచ్చి దానివల్ల కూడా వెట్టుగో వస్తుంటుందండి. ఈ వెట్టుగోలోని కామన్గా ఏంటంటే బీపీవీవీ అంటే ఏంటో మీకు చెప్తానండి. ఫస్ట్ బీపీవీవీ అంటే ఏంటంటే బెనైన్ పారాఆక్సిమల్ పొజిషనల్ వెట్టుగో అండి. ఇది వెరీ కామన్గా ఉంటుందండి ఈ కాలంలోని జనాలకి కామన్గా, ఎందుకంటే బైక్ రైడింగ్ చేస్తున్న వాళ్ళకి, ఈ సెల్ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇది కామన్గా ఉంటుంటుందండి. ఇది ఏంటంటే ఇన్నర్ రియల్ ఇంబ్యాలెన్స్ అని కూడా అంటారండి. మన చెవులోని ఒక లోపటి భాగాన్ని ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేదే ఈ వెట్టుగో అండి. అయితే దీంట్లోని కొన్ని ఫిజియోథెరపీ రెమెడీస్ మీకు నేను చెప్తానండి. ఏంటంటే అండి, ఈ వెట్టుగో వచ్చిన తర్వాత మందులతో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు వెట్టుకోకు సంబంధించిన ఫిజియోథెరపీ వారికి కూడాను కొన్ని ఎక్సర్సైజెస్ మీద డిస్కస్ చేస్తానండి. ఫిజియోథెరపీకి ముందు కూడాను కొన్నిసార్లు ఈ వెట్టుకోకు వచ్చిందనుకో ఒక మంచి న్యూరోఫిజిషియన్ కానీ ఈఎన్టీ డాక్టర్ని కానీ కన్సల్ట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీకి రండి. ఫిజియోథెరపీ రిలేటెడ్ ఎందుకు అని చెప్పేసి నేను వెట్టుకో అని చెప్తాను. సర్వైకల్ స్పాండైలైటిస్ వల్ల కూడా వెట్టుకో వస్తుందండి. అలాగే కామన్ కోల్డ్ వల్ల కూడా వస్తుంది, లేకపోతే ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వెట్టుకో వస్తుంటుంది అన్నమాట. తర్వాత విటమిన్ B12 డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా వెట్టుకో వస్తుంటుందండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది దీనికి ఫిజియోథెరపీ వల్ల ఎలా కరెక్ట్ చేసుకోవాలి కొన్ని ఎక్సర్సైజ్ నేనే చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ వెట్టుగా వచ్చిన కళ్ళు తిరుగుతుంటుంది కానీ, కళ్ళు తిరగగానే ఫస్ట్ మనం పడుకొని తగ్గానే ఇమీడియట్గా లెగిచి కూర్చోకూడదండి. లెగిచి కూర్చుంటే కింద చూడగానే లోతుగా కానీ కళ్ళు తిరగడం కానీ ఉంటుందండి, తలెసరడం కానీ, ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంటుంది అన్నమాట. దానికి మనం ఒక రెమెడీ ఏంటంటే ఫస్ట్ మనం పడుకొని తగ్గానే కానీ కూర్చొని తగ్గానే ఇమీడియట్గా లేకుండా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి రెండు చేతులు భుజాలు దింపుకొని కిందకి కొంతసేపు చూస్తూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తర్వాత లెగడం చాలా మంచిదండి. లేదు ఒకేసారి మనం లెగిచామనుకోండి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ జరుగుతుంటుంది అన్నమాట. ఈ వెట్టుకోనేది కామన్గా కొందరికి 1 నిమిషం ఉంటుంది, లేదంటే 4-5 నిమిషాలు ఉంటుంది, లేకపోతే 1 పూట ఉంటుంది ఇది వట్టిగా అనేది. ఈ వెట్టుకోకి ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చెప్తున్నాను, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్. ఫస్ట్ మనం నెక్కకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయించుకోవాలండి. నెక్కకు సంబంధించిన ఎక్సర్సైజ్లో ఏంటంటేనండి, ఫస్ట్ మనం నెక్ రొటేషన్స్ ఫ్రీగా చేస్తున్నప్పుడు కామన్గా మనం ఏం చేయాలంటే అండి, ఊపిరి తీసుకుంటూ విడిచిపెడుతూ నెక్ రొటేషన్స్ ఫ్రీగా చేసుకుంటున్నారండి. ఫస్ట్ నెక్కకి చుట్టుపక్కల ఉన్న కండరాలు ఫ్రీగా ఉన్నాయా లేవా, అంటే అవి ఎలాగున్నాయి, దానికి వెంటిలేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా, దానికి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా అవుతుందా లేదా మనం ముందు చూసుకోవాలండి. దానికి మెయిన్ ఏం చేసుకోవాలంటే స్ట్రెచ్ పొజిషన్లో పెట్టి కొద్దిసేపు ఈ మెడని ఇలా పెట్టుకొని కొద్దిసేపు ఉంటూ కళ్ళని మీదకి కిందకి మనం చూస్తూ కళ్ళు ఆడిస్తుంటానండి. అలాగే సేమ్ హ్యాచ్టీస్గా కూడాను అవతల పక్క కూడా ఈచ్ పొజిషన్ 30 సెకండ్లు మాత్రం మెయింటైన్ చేస్తుండాలండి. రెండోది
ఇదైపోయిన తర్వాత అండి ఈ చేతి వేలిని ఇలా పెట్టుకుంటామండి. ఈ ఫింగర్ టిప్ ని మనం చూస్తూ ఈ వేలిని ఇలా చూస్తూ కళ్ళని ఇలా తిప్పుతూ ఉండాలండి. తర్వాత ఈ వేలితోని కూడా ఇలా తిప్పుతూ ఇలా తీసుకుంటూ ఉండాలండి. అలాగా ఇలాగా ఇలాగా చేయాలండి. తర్వాత ఇదే వేలిని ఇలా తీసుకుంటూ ఇటుపక్క చూస్తూ కూడాను మెడని ఇలా ఆడిస్తుండాలండి. ఇలా ఆడిస్తుండాలి సైడ్కి చూస్తూ. మనం మన చూపు మాత్రం కంపల్సరీగా ఈ ఫింగర్ టిప్ మీద మాత్రమే ఉండాలండి. ఈ ఫింగర్ టిప్ చూస్తూ మనం ఇలా ఆడిస్తుండాలండి. సేమ్ హ్యాష్ టీజ్గా యువతల పక్క కూడా ఈ ఫింగర్ టిప్ని చూస్తూ మనం ఇలా ఆడిస్తుండాలండి. తర్వాత అదే ఫింగర్ టిప్ని మీద కుంచుకుంటూ ఇలా ఆడిస్తుండాలండి. కిందకి మీదకి ఆడిస్తుండాలండి. కళ్ళు మాత్రం స్టేబుల్గా ఒక పక్కే ఉండాలి. తల మాత్రం ఆడుతుండాలండి. ఇది ఒక ఎక్సర్సైజ్ అండి. రెండో ఎక్సర్సైజ్ మనం ఏం చేసాలని చేయాలంటే అండి, ఒక పక్కకు పడుకొని ఈ చెవుని ఈ ముక్కుని అండ్ ఈ చెవు రంధ్రాన్ని ఒకటి మూసేసి ఈ నాస్ట్రల్ గారు ఊపిరి తీసుకుంటూ ఒక పక్క ఇలా పడుకొని అండి సీలింగ్ పక్క చూస్తూ ఒక 30 సెకండ్లు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలండి. సేమ్ హ్యాచ్టీస్గా యువతల పక్క కూడా మనం అలాగే చేయాలండి. ఇది ఒకటి చేయాలండి వెట్టుకోకి. తర్వాత అండి దీనికి వెట్టుకోకి ఇంకా కామన్గా అంటే కొన్ని కామన్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయండి. ఈ కామన్ ఎక్సర్సైజ్ ఏంటంటే అండి, ఇది నేను పడుకొని చూపిస్తానండి తర్వాత మీకు. ఇప్పుడు వెట్టుకోలోని పడుకొని ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఏంటి అనే విషయాన్ని మీకు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను పడుకొని చెప్పే ఎక్సర్సైజ్ నేను ఇప్పుడు ఈ అమ్మాయిని మోడల్గా తీసుకొని ఎక్సర్సైజ్ చెప్తున్నానండి. ఒకసారి దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఉంది కదండి, ఈ అమ్మాయిని ఇలా పట్టుకోమని ఇలాగా పడుకోమని చెప్తామండి. అలా కాదు, అలా పట్టుకొని అలాగే ఉంచమ్మ. ఈ చెయ్యి ఇలా పెట్టుకో, తల కింద పెట్టుకో, చేతిలో పెట్టుకో. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలా పడుకోమని చెప్తామండి. పడుకొని పెట్టినది యువతల పక్క చేతితోని ఈ ముక్కుని ఈ చెవుని ఇలా మూసుకోమని చెప్పాలి. చూడమ్మ ఇలా మూసుకోమ్మ, కళ్ళు మీద తీసేసి మూసుకొని ఇప్పుడు ఈ కళ్ళుని మీదకి ఆడించమని చెప్తాను. కళ్ళుకి పైన చూడమని చెప్తామండి, సీలింగ్ వైపు చూడమని చెప్తామండి, అలాగే కిందకు కూడా చూడమని చెప్తామండి. అలా రిపీటెడ్గా ఒక 20 సార్లు చేయమని చెప్తామండి. ఇలాగా ఒక నిమిషంలోని ఒక 30-45 రిపిటేషన్స్ మనం చేయాలండి ఇలాగా. అయితే ఇది చేస్తున్నప్పుడు ఊపిరి మాత్రం కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలండి. అదే హ్యాచ్టీస్గా కూడా యువతల పక్క కూడా పడుకోమని చెప్తామండి. ఫస్ట్ తిన్నగా పడుకోమని చెప్తామండి. పడుకుంటున్నప్పుడే ఈ తలగాడు అనేది కంపల్సరీగా కూడా ఈ చేతి కింద ఉండాలండి. ఈ భుజం కిందకి తలగాడు వచ్చినట్టు చూసుకోవాలన్నమాట. మనకి ఒక 45 డిగ్రీస్ యాంగులేషన్కి అంటే తిన్నంగా నుంచి 45 డిగ్రీస్ యాంగులేషన్ తల తిప్పాలండి. తల తిప్పుతూ ఇలాగా ఒక 30 సెకండ్స్ పడుకొని ఊపిరి తీసుకోమని చెప్పాలండి. పడుకున్నప్పుడు కింద కళ్ళు చూడమని చెప్తామండి, కింద గ్రౌండ్ వైపు చూడమని చెప్పాలి, అలాగే మీదకి కూడా చూడమని చెప్తుండాలండి. సేమ్ హ్యాజ్టీజ్గా కూడాను ఇది ఒక 30 సెకండ్స్ చేసిన తర్వాత సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా 30 సెకండ్స్ చేయాలండి. చేస్తూ చేసిన తర్వాత మళ్ళీ తిన్నంగా తల పెట్టమని చెప్తామండి. ఇలా పెట్టమని చెప్పేసి ఇలా కొంతసేపు ఇలాగ ఒక 30 సెకండ్స్ ఇలా ఉండమని చెప్తామండి వెట్టుకోకి. ఇది పడుకోని ఎక్సర్సైజ్ అండి ఇది. ఇప్పుడండి ఇప్పుడు తిని ఇది కొంతసేపు రెస్ట్ తర్వాత తిని పడుకొని లేచిన వెంటనే ఇమీడియట్గా మనం లెగిసి కూర్చోకూడదండి. కూర్చున్నామంటే కళ్ళు తిరిగి పడిపోతాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కొంతసేపు కూర్చుంటూ కిందకు చూడమని చెప్తే రిలాక్స్ అవ్వాలండి. ఊపిరి తీసుకుంటూ ఉండాలి. ఊపిరి తీసుకుంటూ అప్పుడు లెగ్స్ నించోవడం కానీ మిగతా పనులు చేయడం కానీ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఈ వెట్టిగో ప్రాబ్లం అని రాకుండా ఉంటుందండి. తర్వాత ఫిజియోథెరపీ పరంగా ఇంకేంటంటే కామన్గా చేస్తున్న టెన్స్ అంటారండి, ట్రాన్స్కుటీనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఇది మెడ భాగాన ఇక్కడండి సర్వైకల్ రీజన్ల ఇక్కడ ఒక 2 ఎలక్ట్రోడ్స్, ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ పెట్టి మనం ఒక 10 మినిట్స్ మెయింటైన్ చేయాలండి. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మెడ భాగాన ఉన్న కండరాలు అన్నిటికీ బాగా అయ్యి ఈ వెట్టుకో ప్రాబ్లం అనేది కూడా తగ్గుతుందండి. ఈ కళ్ళు తిరగడం అనేది కూడా తగ్గుతుందండి. దీంతోపాటు కంపల్సరీగా రోజుకి వాటర్ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ సెల్ ఫోన్ని గట్టి కొద్దిగా అవాయిడ్ చేయాలి. పడుకొని సెల్ ఫోన్ చూడడం గట్టి అవాయిడ్ చేయాలి. కొన్ని నెక్ ఐసోమెట్రిక్స్, నెక్ ఎక్సర్సైజ్ కూడా చేయాలండి. ఇవి చేస్తుంటే వెట్టుకోకి మనము కొంతవారికి దూరంగా ఉండొచ్చండి. చూసారు కదండి ఇప్పుడు వెట్టుకో గురించి, వెట్టుకో నుంచి వచ్చే సమస్యలు కానీ పెట్టుకోకు కావాల్సిన ఎక్సర్సైజ్ కానీ ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పానండి. మీకు ఎలాంటి డౌట్లు కానీ సందేహాలు కానీ ఉన్నా కింద నా నెంబర్ ఉంటుందండి. అయినా నేను మీకు నెంబర్ చెప్తానండి, 9949332729. మరిన్ని ఫిజియోథెరపీ సందేహాలు తెలుసుకోవడానికి ఎస్ఆర్ క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.